ఓం 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 నమో హనుమతి నమ భక్తకల్పతరుం సౌమ్యం లోకోత్తరగుణాకరం సువర్చలాపతి వందే మారు వరదం సదా అని అనుకున్నాం కదా అంటే భక్తులందరికి కూడా కల్పవృక్షం వంటి వాడు ఎప్పుడు కోరిన వరాలు ఇచ్చేటువంటి వాడు కల్పవృక్షం సౌమ్యుడు లోకోత్తరములైన గుణాలకు నిలయమైన వాడు అని అర్థం ఇక్కడ సువర్చలాదేవికి భర్త వాయుపుత్రుడు వరాలను ఇచ్చేవాడైనటువంటి హనుమంతుడికి ఎల్లప్పుడూ నమస్కరిస్తున్నాను ఇది నీలుడు చేసిన స్తోత్రం నీలుడు అగ్నిపుత్రుడు రావణాసురుడి మంత్రి అయినటువంటి ప్రహస్తుడిని సంహరించినవాడు ఎంత పెద్ద పేరు అది చాలా పనికి వస్తాడు సేతుబంధన సందర్భంలో ఆయనపై ఏ విధంగా హనుమంతుడిని స్తోత్రం ఆయన చేశాడంటే స్వామి కల్పవృక్షము అమృత మతనంలో పుట్టింది కదా అంతగా పోలిసేశాడు స్వామిని హనుమంతుణ్ణి కల్పాంతరం వరకు అది దేవతలకు కోరిన కోరికలు తీర్చేది కనుక దానికి కల్పవృక్షం అని కూడా పేరు వచ్చింది అటువంటి వృక్ష కల్పవృక్షము అన్ని వరాలు ఏది వరం అది ఇచ్చేటువంటి వాడు వరము మనసులో ఎవరికి కల్పించుకున్నారో వాళ్ళ ముందుగానే వరం ఇచ్చేటువంటిది కల్పవృక్షం మనస్సులో కల్పన చేసుకున్న దాన్ని కూడా అనుగ్రహించేది కనుక దానికి కల్పవృక్షం అని కూడా పేరు రేపు పొద్దున పుట్టేటువంటిది కోరిక ఏమైనా ఉంటే కూడా దాన్నే ముందుగానే ఇచ్చేస్తుంది అది అసలు దాని దగ్గర వెళ్ళి స్మరణ చేసి నమస్కారం చేసి దాని దగ్గర వింటే చాలు రేపు ఇంకొక జన్మలో నీకు వచ్చేటువంటి ఆశ ఏమన్నా ఉన్నా కూడా ఇప్పుడే తీర్చేస్తుంది అది ఇంకా మనకేముంటుంది ఇంకా ఇంకా ఆశ ఎక్కడ ఏముంటుంది ఇంకా ఇక వరం కోరాలనేది కూడా ఎక్కడ ఉంటుంది మనకు రేపు కోరబోయే వరం ఇప్పుడే ఇచ్చేస్తే ఇంకేముంది మన దగ్గర లేదు ఇక అటు అని దాన్ని కల్పవృక్షం అని దాన్ని అందుకని ఆ కల్పవృక్షానికి అంత ఒక విశేషత ఉన్నది రేపు జరగబోయేదంతా ఇప్పుడే ఇచ్చేస్తున్నానంటే అయిపోయా ఆంజనేయస్వామి భక్తులకు కోరిన దానికన్నా అధికంగా ఇస్తాడు కనుక ఆయన భక్త కల్పవృక్షం అని ఆయన చెప్పారు ఆయన మహా సౌమ్యుడు ఆయన దగ్గరే ఉండేమో అనిపిస్తుంది మనకు సోముడు అంటే చంద్రుడు అని కూడా ఒకటి చంద్రుడిలాగా చల్లగా శాంతంగా అందంగా ఉండేవాడిని సోమ్యులు అంటారు కదా ఆహా ఎంత సౌమ్య స్వరూపము స్వభావము అంటారు సౌమ్య స్వభావం అంటే చల్లగా హాయిగా ఆ వాళ్ళతో మాట్లాడుతుంటే మనకు చల్లదనం వస్తుంది అట్లా ఒళ్ళు పులకరిస్తుంది ఆ ఒళ్ళు ఎక్కడ ఎవరితో మనం మాట్లాడినప్పుడు పులకరిస్తుందో వాళ్ళలో సౌమ్య గుణం ఉన్నది అని అర్థం శాంతి వాతావరణం అదంతకదే వస్తుంది సౌమ్య గుణం చల్లగా చంద్రుడిలాగా ఉండేటువంటిది దానినే సౌమ్య గుణం అంటారు అటువంటి గుణాన్ని అందరూ అభ్యాసం చేసుకోవాలి సుగ్రీవుడు వృష్యం ఒక పర్వతంలో ఉన్నప్పుడు సీతాన్వేషణ చేస్తూ వచ్చినటువంటి రామలక్ష్మణులను చూసి భయపడ్డాడు అది మనం కథ అంతా చెప్పుకున్నాం కదా రామలక్ష్మణులు యో వీళ్ళు ఎట్లా వచ్చారో వాళ్ళు ఏమన్నా పంపించాడేమో వాళ్ళ తట్టు వాళ్ళు ఉండొచ్చు వీళ్ళు లేక వీళ్ళని చంపడానికి ఎందుకంటే వీళ్ళు పెద్దవాళ్ళు ఎక్కగలరు కొండను ఎక్క వచ్చారు వాడనక రాలేడు వీళ్లకు ప్రేరేపణ చేసి వీళ్ళ స్నేహం చేసి వీళ్ళు ఇట్లా వచ్చి మనల్ని సంహరించడానికి వచ్చారేమో అది చాలా భయపడతారు అని చెప్పారు అందరూ భయపడ్డారు అక్కడ ఒక సుగ్రీవుడు కాదు అక్కడ ఉండింది వాళ్ళందరూ భయపడ్డారని చెప్తారు ఎందుకంటే వీళ్ళతో మనం యుద్ధం చేసేది ఎట్లా పా అని కానీ ఆంజనేయుడు మాత్రం భయపడుకోకుండా శాంతంగా ధైర్యంగా ఉన్నాడు ఆంజనేయుడు తనకు తెలుసు కదా తన ప్రభువు అని రాముడు సుగ్రీవుడికి భయం వద్దు అని ఉపదేశించాడు ఎందుకు భయపడుతున్నావు వాళ్ళని చూసి నువ్వు నేనంతా మాట్లాడుకొని వచ్చాను కదా వాళ్ళు ఎవరని చెప్పారు కదా నీకు చెప్పాను కదా మళ్ళీ నువ్వు భయపడుతున్నావే అని చెప్పారట ఉపదేశం చేశాడట అందుకే ఆయన సౌమ్యుడయ్యాడు సౌమ్యంగా ఉపదేశం చేశాడు ఆయన గుణాలు అద్భుతమైనవి ఆయనలో లేని గుణం లేదు అన్ని గుణాలు ఉన్నాయి సముద్రంలో రత్నాల్లాగా హనుమంతుడిలో అన్ని సద్గుణాలు ఉన్నాయని చెప్తున్నారు ఆంజనేయ స్వామి నామాలలో మారుతి అనేది ఒక గొప్ప నామం మరుద్గణం అండపిండ బ్రహ్మాండాలను నడిపిస్తుంది మారుతి అనే నామాన్ని స్మరణ చేయటంతో సద్గుణాలన్నీ స్మరణ చేసినట్టు అవుతుంది కదా చూస్తాం ఇంకా హనుమంతుడిని ఎంతగా పొగుడుతున్నారో ఒక్కొక్కరు స్థుతిస్తున్నారో womna mba o hanuma te yinambaha